ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్కిన్ గ్లో పెంచుకోవటానికి అందరూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన చర్మం అనేక పొరల కలయిక పై పొరలన్నీ డెడ్ సెల్స్తోనే ఉంటాయి అందుకని ఈ డెడ్ సెల్ లేయర్స్ని ఎక్కువ రిమూవ్ చేయగలిగితే లోపల కాంతివంతమైన చర్మం గ్లోతో మనకి బయటపడుతూ ఉంటుంది అనమాట ఈ డెడ్ సెల్ లేయర్ని ఎక్కువ రిమూవ్ చేయడానికి స్కిన్ ఫ్రెష్నెస్ని ఇవ్వటానికి మంచి గ్లోని పెంచడానికి ఉపయోగపడి మీరు ఇంతవరకు ఎప్పుడు చేయని ఒక బాత్ని నేను మీకు స్పెషల్గా చెప్పబోతున్నాను అదే ఎప్సమ్ సాల్ట్ బాత్ ఈ ఎప్సమ్ సాల్ట్ మార్కెట్లో సర్జికల్ షాపుల్లోనూ కెమికల్స్ అమ్మే షాప్స్లోనూ బాగా లభిస్తూ ఉంటుంది కేజీ వంద రూపాయల లోపు నూట యాభై రూపాయల లోపు ఆన్లైన్లో కూడా ఉంటుందన్నమాట తెచ్చుకోవచ్చు ఈ ఎప్సమ్ సాల్ట్ మసాజెస్ కూడా మేము న్యాచురల్ క్యూర్ ఇన్స్టిట్యూషన్స్లో చేయిస్తుంటాం చాలామందికి పెయిన్స్ తగ్గడానికి స్కిన్ కండిషన్ చేయడానికి ఎప్సమ్ సాల్ట్ డీప్ టిష్యూ మసాజ్ ఇవన్నీ కూడా దీంతో చేసే రకాల చాలా స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి అది తర్వాత ఇంకోసారి ఆలోచిస్తాం మరి ఎప్సమ్ సాల్ట్ బాత్ ఎలా చేయొచ్చు తెలుసా మీరు ఎప్సమ్ సాల్ట్ ఒక కేజీ అట్లా కొంత తెచ్చి పెట్టుకుని ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ని నీళ్ళల్లో కలిపేయండి మీరు బకెట్తో స్నానం చేసినప్పుడు ఆ బకీట్ నీళ్ళల్లో కలిపేసేయండి అలా కలిపేసి ఆ నీళ్లను మీరు స్నానానికి ఉపయోగించాలి ఇంకెలా చేయాలి స్నానం మామూలుగా ఒక ఐదారు చెంబులు పోసేసుకుని ఒళ్ళంతా తడపండి ఫస్ట్ తడిపేసిన తర్వాత ఒక మెత్తటి వైట్ నాప్కిన్ లాంటిది కాటన్ దాట్లాంటిది పట్టుకెళ్ళండి స్పెషల్గా దాన్ని ఈ బకెట్ నీళ్ళల్లో తడిపేసి పిండేసేయండి లైట్గా పిండేసి దాంతోనే ఒళ్ళంతా రుద్దండి మీరు అంటే కాటన్ మెత్తటిది అయినప్పుడు ఆ తడిపిన తర్వాత ఆ నీళ్ళను పట్టుకుని ఉంటుంది కదా ఆ ఎప్సమ్ సాల్ట్ వాటర్తో మీరు చర్మం అంతా ఇప్పుడు ఒళ్ళంతా సబ్బు పెట్టి స్నానం చేసేటప్పుడు చేతులతో ఎట్లా రుద్దుకుంటామండి అలా గుడ్డ పెట్టి రుద్దండి ఈ గుడ్డ నిండా ఎప్సమ్ సాల్ట్ వాటర్ పెట్టి ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ని అట్లా మసాజ్ చేసినట్టు అట్లా రుద్దుకుంటూ వాళ్ళంతా స్నానం చేసినప్పుడు డెడ్ సెల్ లేయర్స్ టాక్సిన్స్ ఉన్నా సరే పొల్యూషన్ కెమికల్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అందుకని పది పదిహేను నిమిషాలు గుడ్డబెట్టి ఇట్లా అప్సమ్ సాల్ట్ వాటర్తో రుద్దుకునేసరికి మీకు చెమటలు పడతాయి బ్లడ్ సప్లై స్కిన్కి ఎప్పుడు జరిగినంత ఎక్కువ మొత్తంలో ఫోర్స్ఫుల్గా జరుగుతుంది ఎందుకంటే ఇట్లా రుద్దేటప్పుడు ఆ హీట్కి రక్తనాళాల్లో రక్తం ఎక్కువ వెళుతుంది రక్తనాళాలని వ్యాకోచిస్తాయి తద్వారా స్కిన్లో ఉండే టాక్సిన్స్ కూడా ఎక్కువ బయటకు వస్తాయి అనమాట అంచేత ఇలాంటి స్నానం చేసేసి తర్వాత ఐదు పది చెంబులు మామూలు నీళ్లు పోసేసుకుంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అందుకని వారంలో రెండు సార్లు మూడు సార్లు అన్నా ఇట్లా ఎప్సమ్ సాల్ట్ బాత్ చేసేసి తర్వాత రుద్దటం అయిపోయాక ఆ నీళ్లు బకెట్లో మిగతా నీళ్ళని అట్లా పోసుకోండి దీనివల్ల చర్మం మంచిగా హెల్తీగా తయారవుతుంది దీంతోపాటు ఇంకో బెనిఫిట్ ఉంటుంది మీలో కొంతమంది పని చేసి అలసిపోయి వస్తారు ఒళ్ళంతా బడలిగ్గా నొప్పులుగా పొలపరంగా కాస్త అలసటగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు వేడి నీళ్లు పోసుకుంటే హాయిగా అనిపిస్తుంది అంటారు ఆ వేడి నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ వేసేసి ఆ నీళ్లు పోసుకోండి ఇలా చేశారంటే స్నానం గుడ్డతో క్లీన్ అవుతుంది పెయిన్స్ ఎప్సమ్ సాల్ట్ వాటర్ బాత్ చేస్తే పెయిన్స్ బలి తగ్గుతాయి నొప్పులు లాగేస్తాయి అనమాట అందుకని నేచురల్ క్యూర్ ట్రీట్మెంట్స్లో ఎప్సమ్ సాల్ట్ బాత్స్ కానీ ఎప్సమ్ సాల్ట్ మసాజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఎందుకు అప్లికేషన్గా వాడతారంటే పెయిన్స్ తగ్గించడానికి కూడా మజిల్ రిలాక్సేషన్కి బ్రహ్మాండంగా అది పనికొస్తుంది ఎక్స్ట్రనల్గా అట్లా అప్లై చేసినప్పుడు అందుకని బ్లడ్ వెజల్స్ని డైలెట్ చేసి ఎక్కువ మజిల్స్ని సర్కులేషన్ పెంచి బాగా టాక్సిన్స్ని పోయేటట్టు చేసి బాగా రిలీఫ్ వస్తుంది అనమాట అందుకని ఈ టెక్నిక్ని మీరు ఇంట్లో అప్లై చేస్తే చాలా మంచిది అంటే ఇటు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా దీన్ని ఉపయోగించిన దీనివల్ల నష్టమైతే ఏమి ఉండదు సైంటిఫిక్గా అన్నీ కూడా ప్రూవ్ అయినాయి కాబట్టి నేచర్ క్యూర్లు ఇట్లా అందుబాటులోకి వచ్చి ఎప్పటినుంచో చేస్తున్న సిస్టమ్ కాబట్టి మీకు తెలియచేస్తున్నాం అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ టెక్నిక్ని మీరు అప్లై చేస్తూ లోపలికి మంచినీడు కొంచెం బాగా త్రాగండి స్కిన్ గ్లో పెరగాలనుకున్నప్పుడు అన్నిటికంటే ఇది ఇంటర్నల్గా వాటర్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకని స్కిన్ గ్లోని ఆయిల్స్ కానీ డైట్ల కంటే కూడా వాటర్ ఎక్కువ పెంచుతుంది అంతే మెయిన్గా ఫోర్ లీటర్స్ వాటర్ తాగటానికి అందరూ పెద్దలు ప్రయత్నం చేయండి ఇంకా రోజుకి కొన్ని రకాలుగా రెండు రకాల జ్యూసులు ఎక్కువ త్రాగటానికి ప్రయత్నం చేయండి డీటాక్సిఫికేషన్కి స్కిన్ గ్లోకి చాలా మంచిది అది విటమిన్ సి విటమిన్ ఏ జ్యూసులు అనమాట ఈ రెండు చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తాయి మరి విటమిన్ సి అంటే ఈవినింగ్ సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు అందుకని సాయంకాలం వేళల్లో అమల బత్తాయి జ్యూస్ ఏది అందుబాటులో ఉంటే మార్కెట్లో దాన్ని తాగడానికి ప్రయత్నం చేయండి ఉదయం పూట విటమిన్ ఏ జ్యూస్ అంటే కరివేపాకు కొత్తిమీర లాంటి రెండు తీసుకుని క్యారెట్ టమోటా కీర దోసకాయ ఈ మూడు కలిపి ఈ రెండు ఆకు ఆకులకి గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసేసి ఆ ఫిల్టర్ అయిన జ్యూస్ని ఒక గ్లాస్ తీసుకుని తేనె నిమ్మరసం కలుపు త్రాగండి ఇది స్కిన్ గ్లోను పెంచడానికి విటమిన్ ఏని అందిస్తుంది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా పనికి వస్తుంది అనమాట చర్మ కణజాలను డ్యామేజ్ అవ్వకుండా కెమికల్కి పొల్యూషన్కి రక్షించుకునే గుణం ఇందులో బాగా ఉంటుంది అందుకని రెండు జ్యూసులు తాగటం వాటర్ బాగా తీసుకోవటం ఎప్సమ్ సాల్ట్ బాధ చేస్తే బాగా చర్మంలో ఆ తేజస్సుని కాంతిని మీరు బాగా చూడగలుగుతారనమాట మీరు ఇన్నాళ్ళు చేసిన రకరకాల కెమికల్ సొల్యూషన్స్ అప్లి ఎక్స్ట్రల్ అప్లికేషన్స్ కంటే ఇది బెస్ట్గా పనికొస్తుంది కాబట్టి మీరు ట్రై చేసి చూడగలరని మంచి ఫలితాలు మీరు పొందగలరని మీ అందరికీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ అంచత బయట మనందరం కూడా వాహనాల్లోనూ పొల్యూషన్లో ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నప్పుడు కానీ వర్క్ స్టేషన్స్లో కానీ ఎక్కువ వచ్చి పొల్యూషన్ వల్ల వచ్చే రిస్క్ అంతటిని కూడా కంప్లీట్గా క్లీన్ చేయడానికి ఇది బాగా పనికి వస్తుంది కాబట్టి అలాంటి వారు స్కిన్ గ్లో అనే ఆశించకపోయినా ఆ ఏజ్లో మాకు అక్కర్లేదు అనుకున్న ఈ పొల్యూషన్ కెమికల్ పొల్యూషన్ నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి కూడా ఈ అప్సమ్ సాల్ట్ బాత్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం